అనగనగా ఒక కోడి. ఆ కోడి గుడ్లు పెట్టింది. వాటిలో కొన్ని గుడ్లు పిల్లలయ్యాయి. మిగిలిన రెండు గుడ్లు పిల్లలు కాకపోవడంతో ఆ పిల్లలను తీసుకుని కోడి ఆహారం కోసం వెళ్తుంది. ఈలోగా మిగిలిన రెండు గుడ్లలో ఇంకో కోడి పిల్ల గుడ్డులోంచి బయటికి వస్తుంది. తన తల్లి ఎవరో, ఎక్కడ ఉందో, ఎలా ఉందో తెలుసుకోవాలని అమ్మ కోసం బతకడం ప్రారంభిస్తుంది. ఇంతలో దారిలో పచ్చగడ్డి మేస్తున్న ఒక ఆవు కనిపిస్తుంది. ఆవు తదేకంగా చూస్తుంది కోడిపిల్ల. తననే తదేకంగా చూస్తున్న కోడిపిల్లను ఆవు ఆప్యాయంగా ఏం కావాలమ్మా అని అడుగుతుంది. అప్పుడు కోడిపిల్ల, మా అమ్మ నువ్వేనా అని అంటుంది. దానికి అమాయకానికి జాలిపడి, ఆవు నన్ను చూసావుగా, ఎంత పెద్దగా ఉన్నానో, మీ అమ్మ నాకంటే చాలా చిన్నదిగా ఉంటుంది అని చెప్తుంది. ఓహో, చిన్నదిగా ఉంటుందా అని అనుకుంటూ కోడిపిల్ల ముందుకు నడిచింది. కొంత దూరం వెళ్ళాక ఆకులు తింటూ ఒక మేక కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళి కోడిపిల్ల, ఆవు కంటే చిన్నగా ఉన్నావు, మా అమ్మవి నువ్వేనా అని అడుగుతుంది. ఆవు కంటే చిన్నగా ఉన్నమాట నిజమే, కానీ నా కాళ్ళు చూసావా, నాలుగున్నాయి. మీ అమ్మకు నీలాగే రెండు కాళ్ళు ఇంకా రెండు రెక్కలు ఉంటాయి అని మేక చెప్తుంది. మేక అలా చెప్పడంతో కోడిపిల్ల దిగులుగా అయిపోతుంది. మా అమ్మకి రెండు రెక్కలుంటాయా అంటూ ముందుకు కదిలిందనమాట. ఇలా వెళ్తున్న కోడిపిల్లకు అల్లంత దూరంలో ఒక కాకి కనిపిస్తుంది. ఆ కాకి తన తల్లి అయి ఉంటుందని కాకితో ఇలా అడిగింది. రెండు కాళ్ళు రెండు రెక్కలు ఉన్నాయి, మా అమ్మవు నువ్వేనా అని అడిగింది. నాకు రెండు కాళ్ళు రెండు రెక్కలు ఉన్నమాట నిజమే, కానీ మీ అమ్మ నాకంటే పెద్దగా ఉంటుంది, కాళ్ళు కూడా పొడవుగా ఉంటాయి. నాలాగా మీ అమ్మ అరవదమ్మ అని కాకి అనేసరికి కోడిపిల్ల ఎంతో నిరుత్సాహపడి దిగులు చెందుతుంది. కాకి దిగులు చెందకు అని చెప్పి ముందుకు పంపిస్తుంది. చిట్టి చిట్టి అడుగులతో చెరువు గట్టుపై నడుస్తూ వెళ్ళింది. అక్కడ బ్యాక్ బ్యాక్ అంటూ బాతు కనిపిస్తుంది. కాకి చెప్పిన పోలికలు బాతులో కనిపించేసరికి కోడిపిల్లలో ఉత్సాహం ఉరకలు వేసింది. అప్పుడు బాతు విచిత్రంగా చూసింది. అప్పుడు కోడిపిల్ల బాతుతో ఇలా అంది, ఏంటమ్మా అలా చూస్తున్నావు, నేను నీ బిడ్డను. అయ్యో తల్లి, మీ అమ్మను కాదు అనేసరికి కోడిపిల్లకు దుఃఖం తన్నుకొచ్చింది. తన తల్లిని ఇంకా కనుక్కోలేనేమో అని భీతి చెందింది. కోడిపిల్ల ఏడుపు చూసి బాతు, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు అని అడిగేసరికి కోడిపిల్ల జరిగిందంతా చెప్తుంది. అప్పుడు బాతు, మీ అమ్మ నాలా క్వాక్ క్వాక్ అనదమ్మా, కుకరుకో అంటుంది అని, ఈ చెరువుగట్టు చివరకు వెళ్ళు, అక్కడ మీ అమ్మ కనిపించవచ్చు అని కోడిపిల్లకు చెప్పి కోడిపిల్లను ముందుకు పంపుతుంది. కోడిపిల్ల చిక్ చిక్ అని వెళ్ళింది. కాస్తంత దూరం వెళ్ళేసరికి అని శబ్దం వినిపించేసరికి కోడిపిల్ల ఆనందంగా అటువైపు చూసింది. కాకి కంటే పెద్దగా ఉంది, కుక్కరుకో అంటుంది కాబట్టి తప్పకుండా తన అమ్మే అయ్యుంటుందని అమ్మా అమ్మా అని పిలిచింది. ఆ పిలుపుకి తన పిల్లల్ని గుర్తించి దగ్గరకు రమ్మని అని పిలిచింది. తన తల్లిని కనుక్కున్నందుకు కోడిపిల్ల సంతోషానికి అవధులు లేవు. కోడిపిల్లను కోడి తన రెక్కలలో అనురాగంతో చేరదీస్తుంది. కోడిపిల్ల తల్లి ఒడిలో ఒదిగిపోయింది.